నేనే పెద్ద షావుకారు కాదు, మధ్య కుటుంబీకుడిని, అంతో ఇంతో పిసిదారితనం కూడా ఉంది నా దగ్గర. కానీ ఈ అంత పిసిదారితనం ఉన్న ఈ చెక్కు మీకు ఎందుకు ఇస్తున్నా అంటే, నరేంద్ర మోడీ గారికి మమత అనేది తెలియదు. సన్యాసి సంసారం యొక్క మాధుర్యం కానివ్వండి, పిల్లల్లో ఉన్నటువంటి ఇది ఆప్యాయత కాదు లేదు. కాబట్టి అంత పెద్ద తుఫాను వచ్చి రాష్ట్రం అతలాకుతలమైతే కూడా ఈ పెద్ద మనిషి మీకు ఇంతవరకు ఒక్క రూపాయల ఆయన చర్యకు నిరసనగా నేను ఇవాళ మీకు ఈ 10 లక్షల రూపాయలు చెక్కిస్తున్నా. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పాలి మీకు సార్, ఈ పెద్ద మనిషి మా వాడు ఉన్నాడు, పెద్ద మనిషి జగన్, జగన్ మహాశయుడు ఆ పక్కనే ఉన్నాడు. తెలివైన వాడైతే ఒక్క చూరు శ్రీకాకుళం పోయినా వద్ద ఇంత తెలివి లేని వాడు. కేవలం మా వాళ్ళు ఈ కడప జిల్లాలో 70% ఆర్ 50% పీపుల్ ఆర్ ది రెడ్డిస్. వై యువర్ ఆర్ సపోర్ట్ మిస్టర్ జగన్? ఓన్లీ థింగ్ ఇస్ కులం పేరుతోనే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. రెడ్డిని తాకుంటే అందరూ రెడ్లేనా? మా రఘువీర్ రాజు గారు కూడా తాకుంది రెట్టేనా? మరి ఎందుకు మీరు రఘువీర్ రాజు కొట్టారు? కులం బువ్వ పెట్టదు. ఏమంటే మహానేత కొడుకు అంటావు, రైట్? గాంధీ మహాత్ముని కొడుకు కూడా పిల్లలున్నారు, వాళ్ళు ఎక్కడున్నాడు? ఈ మహానేత కొడుకు ఎక్కడున్నాడు? నీ అబ్బా మీ నాయన పోయి 10 సంవత్సరాలు అవుతుంది, నీవు మీ గడ్డి కొట్టకు నీళ్ళు తీస్తాడని ఏం ప్రయత్నం చేశావు నేను అడుగుతున్నా. కేవలం రెట్టంటే అనే ఓట్ల పేర, మరి ఐఎమ్ సారీ యూజింగ్ అ వర్డ్, మరి ఆయన కమ్మాయన ఎవరికోసం నీళ్ళు ఇచ్చాడు? కేవలం ఆ గడ్డి కొట్ట నీళ్లు కబ్బోళ్ళు మాత్రమే తాగుతారా? మీరు తాగడం లేదా? ఎవరికి శక్తి ఉంది, ఎవరికి ఇస్తుంది, ఎవరికి నైపుణ్యం ఉంది, ఎవరికి దురొస్తుంది ఉంటే చూసి ఓట్లయ్యండిరా నాయనా, చంద్రబాబుకు ఓట్లయ్యండిరా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కంటే సాను ఈ సీమ సత్యశ్రవణమవుతుంది. కేవలం రెడ్డి అనే తోక మీద పోతున్నా, మీరు నష్టమే మేము నష్టమే, దయచేసి అది పెట్టుకోవద్దండి. చంద్రబాబు నాయుడు డీల్ ఇచ్చేది అందరికి ఇస్తున్నాడు, అన్ని కులాల వరకు ఇస్తున్నారు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ల్యాండ్ ఉన్నంత వరకు అతన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదని రైతు కుటుంబాలకు మరొక మారు వినయంగా సవినయంగా మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా.